నరేంద్ర మోడీ పాలనలో ముస్లింలు క్రైస్తవులు దళితులు ఇతర వెనుకబడిన తరగతుల వారు అన్ని రకాలుగా అనుచివేతకు గురయ్యారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం మంది ముస్లింలు ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి పెద్ద పెద్ద మాటలు ఎన్ని చెబుతున్నప్పటికీ వారి అనుచివేత స్పష్టంగా కనిపిస్తోంది బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ లేరు ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మూడు వందల తొంభై ఐదు మంది సభ్యులు ఉన్నారు అయితే వీరిలో ఒక్క ముస్లిం కూడా లేరు మోడీ క్యాబినెట్ లోని యాభై మందిలో ఒక్కరు కూడా ముస్లిం మంత్రి లేరు ఇక గత పది సంవత్సరాల్లో ముస్లింలపై జరిగిన దౌర్జన్యాల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసను ప్రధానంగా ప్రస్తావించాలి ఇప్పుడు నూతన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ప్రకారం ఆ నిరసన అనంతరం చెలరేగిన హింసకాండలో యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ముప్పై ఎనిమిది మంది ముస్లింలే ఇక లవ్ జిహాద్ ఉదంతాలకైతే లెక్కే లేదు హిందూ బాలికలను వివాహం చేసుకున్న ముస్లిం యువకులు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి బీజేపీ ప్రభుత్వం హిందూ జాతీయవాద గ్రూపులకు పెత్తనం ఇచ్చిందని అవి ముస్లింలను బెదిరించడం వేధించడం వారిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది పోలీసులు న్యాయస్థానాలు వంటి స్వతంత్ర సంస్థలు కూడా అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకున్నాయని చూపింది మైనారిటీ ముస్లింల ఆర్థిక పరిస్థితులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మోడీ పాలనలో వారి ఆర్థిక స్థితిగతులు బాగా దిగజారాయి రెండు వేల ఆరులో రాజేందర్ సచార్ కమిటీ ముస్లింల ఆర్థిక పరిస్థితిని ఓ పద్ధతి ప్రకారం మదింపు చేసింది ఆ కమిటీ ఏం చెప్పిందంటే దేశంలో ముస్లింలు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు మొత్తం మీద వారి పరిస్థితి ఎస్సీ ఎస్సీ కంటే కొంచెం మెరుగ్గా ఉంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం దారుణంగా ఉంది ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల ప్రకారం రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో దేశ జనాభాలో ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం మంది అంటే ఇరవై ఐదు కోట్లకు పైగా పేదలున్నారు ఎస్సీల్లో ముప్పై ఐదు శాతం మంది ముస్లింలలో ముప్పై ఒకటి శాతం మంది పేదరికంతో బాధపడుతున్నారు అన్ని మతాల వారు జీవించే ప్రాంతాల్లో ముస్లింలకు నివాస గృహాలు దొరకడమే కష్టమవుతుంది రెండు వేల ఆరు కంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు క్రైస్తవ సమాజం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రహం స్టీవర్డ్ స్టేయిన్స్ అనే పాస్టర్ను సజీవ దహనం చేశారు ఒడిశాలోని ఖాందమాల్లో రెండు వేల ఎనిమిదిలో అత్యంత క్రూరమైన ఘటనలు జరిగాయి హిందుత్వ శక్తులు బరి తెగించి క్రైస్తవ సమాజంపై దాడి చేశాయి దీనిపై విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఏపి షా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ట్రిబ్యునల్ ఒక జ్యూరీని నియమించింది ఖాందమాల్లో జరిగిన ఘటనలు దేశానికే తలవంపులు తెచ్చాయని అక్కడ సమానత్వం పూర్తిగా మంటగలిసిందని జ్యూరీ తెలిపింది ఆ హింసకాండలో సుమారు వంద మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోగా మూడు వందల చర్చిలు ధ్వంసమయ్యాయి ఇరవై మూడు రాష్ట్రాల్లో ఈ తరహా హింసాత్మక ఘటనలు జరిగాయని మూడు రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారని క్రైస్తవాన్ని ఆచరించాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ తెలిపింది క్రైస్తవులు నివసించడానికి అత్యంత ప్రమాదకరంగా నియమించిన దేశాల్లో భారత్ పదవ స్థానంలో ఉందని ఓపెన్ డోర్ సంస్థ చెప్పింది క్రైస్తవుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రధాని మోడీ గత సంవత్సరం బుజ్జగింపులు ప్రయత్నాలు ప్రారంభించారు కొందరు క్రైస్తవ మత గురువులను డిసెంబర్ ఇరవై ఐదున ఆహ్వానించిన వారితో చర్చలు జరిపారు క్రైస్తవ సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు దేశంలో అట్టడుగు వర్గాల వారిని వలలో వేసుకోవడానికి బీజేపీ పలు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసింది దళితులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన సామాజిక సంరాష్ట్ర మంచ్ వాటిలో ఒకటి ముస్లింలోని షియాలు పస్మందాలు సుఫీ తెగల వారి ఓట్ల కోసం రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే ఒక సంస్థను కూడా స్థాపించింది బీజేపీ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ అట్టడుగు వర్గాల వారు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు వారి ఆగ్రహం లోక్సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మాంసం రవాణా విక్రయాలు చేసిన ముస్లింలపై గో సంరక్షణ పేరిట దేశంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి దాద్రి నుండి జునాయుడ్ వెళ్తున్న ఓ రైలులో ఓ వ్యక్తిపై దాడి చేసి హింసించారు ఆ తర్వాత ఇలాంటి కేసులు సుమారు వంద వరకు నమోదయ్యాయి ఇలాంటి దాడుల్లో తొంభై ఏడు శాతం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు మేలో అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలిపింది గో సంబంధమైన అరవై మూడు కేసులు నమోదైతే వాటిలో ముప్పై రెండు ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రంలో చోటు చేసుకున్నవేనని ఆ పత్రిక వివరించింది